హలో అండి నేను మీ కల్పనానండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి వీడియో చూసిన తర్వాత అయితే ఒక లైక్ చేసేది మాత్రం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది కదండీ అయితే మన ఇంటి వల్ల ఎలా చేసుకున్నాం చూద్దాం రండి ఇక్కడ ముందుకైతే నేను ఇక్కడ రాత్రి జ్వరం వచ్చింది కాబట్టి ఇక్కడ లేచిందే నేను ఐదు గలకి లేచానండి ఇక్కడ దీపం ఆరతి మీకే అండి తీసుకోండి ఆర్తి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఇక్కడైతే ఇంటి ముందైతే దీపం అనేది పెట్టుకునేసానండి ఇంకా నా పనులు అనేది అయిపోయాయి ఇంకా వంట పని మొదలు పెట్టాలి వంట అనేది ఇక్కడ అయితే నేను చలికి టీ తాగుతూ ఉన్నాను రండి మీరు టీ తాగదురు చలికి టీ తాగితే బాగుంటుంది కదండి బయట కూర్చొని ఇక్కడైతే నేను టీ తాగేసిన తర్వాత బెండకాయలు శనగాయ పప్పులు వేసి ఊరిపించేయాలనుకుంటున్నాను అందుకోసం అయితే నేను బెండకాయలన్నీ తీసుకొని ఇక్కడ నేను తుడుస్తూ ఉన్నాను తుడిచేసిన తర్వాత ఇంకా కట్ చేసుకోవాలి కదండీ అందుకోసమైతే నేను ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాను కట్ చేసిన కట్ చేయాలంటే కొంచెం పుచ్చులు అవి ఉంటాయి కాబట్టి చూసుకొని మనం కట్ చేసుకోవాలి బెండకాయలు ఎప్పుడు లేకపోతే అయితే అలా పుచ్చులు పురుగులు అనేది ఉంటుంది మంచు కాలము టమోటా ఒక టమోటా ఒక ఎర్రగడ్డ ఐదు పచ్చిమిరకాయలు అల్లము తరిగి పెట్టుకున్నాను ఇక్కడైతే మనము శనగకాయ పప్పులు అనేది తీసుకున్నాం ఒక యాభై గ్రాముల శనగకాయ పప్పులు ధనియాలు అనేవి తీసుకున్నా ఇప్పుడు పెను పెట్టుకొని పెనులో ముందుగా అయితే మన శనగకాయ పప్పులు అనేది వేయించుకోవాలి అవి అయితే బాగా పగిలినాకైతే మనం తీసుకుని ఇవ్వాలి మరి ఎక్కువ నల్లగా అయితే కానీ బాగుండవు అందుకోసం ఇక్కడ పగిలిపోయాయి కదా ఇప్పుడైతే తీసుకుని వేద్దామండి పొట్టి నేను నల్లపడి నేను ఇప్పుడైతే ఒక పెనుల నూనె వేసుకొని అయితే ఇప్పుడు మనము దాంట్లో ధనియాలు అనేది వేసుకోవాలి ధనియాలు వేసినాక పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి అట్నే వేసుకుంటే పొగులుతాయి కదండి పైన పడతాయి బొబ్బలు వేసేస్తాయి కాబట్టి ఇప్పుడు మనం అల్లం అనేది కూడా దాంట్లో వేసుకుని అల్లం వేసినాక బాగా మనం కొంచెం ఒక ఒక్క నిమిషం పాటు అట్ట ఏగనిచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం దాంట్లో ఎర్రగడ్డ అనేది వేసుకోవాలండి ఎర్రగడ వేసుకున్న తర్వాత అది బాగా మగ్గిన తర్వాత టమోటా ముక్కలని వేసుకోవాలి టమోటా ముక్కలు వేసుకున్న తర్వాత అది బాగా మగ్గినాక దాంట్లో కాస్త చింతపొండు అనేది వేసుకోవాలండి చింతపొండు ఏదైనా వేసుకోవాలి కొద్దిగంటి కొద్దిగానే వేసుకున్న చింతపండు వేసుకోవాలి మీరు ఎంత చేస్తారో దాని తగ్గట్టు చింతపండు వేసుకోవాలి పసుపు బొడి అనేది వేసుకోవాలి ఇక్కడ పసుపు బొడి వేసుకుంటాక బాగా మగ్గాలండి బాగా కలబెట్టుకుంటూ ఉండాలి లేకపోతే కింద మాడిపోతుంది ఇప్పుడైతే కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వదిలేయచ్చండి ఇప్పుడు కరివేపాకు ఉంటే వేసుకో అది కూడా వదిలేయచ్చు వేసుకుంటే బాగా స్మెల్ వస్తే బాగుంటుంది పచ్చడి ఇంకా బాగుంటుంది దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు అదే పెనుములు అయితే నేను ఇప్పుడు బెండకాయలు తరుక్కున్నాను కదా ఆ బెండకాయలు వేసి దాంట్లో నేను ఇప్పుడు బాగా కలబెట్టు ఉండాలి దీన్ని బెండకాయలు కలబెట్టాలి అది జిగడంతా పోయేలాగా మనం ఇక్కడైతే బెండకాయ అనేది వాడ్చుకోవాలండి ఆ జిగడంతా పోయిన తర్వాతే మనము గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి జిగడ పోయింది ఇక్కడైతే ఇప్పుడైతే మనం రోటి రోటీ పచ్చడి అయితే బాగుంటుందండి దీనికి మిక్సీలు అయితే బగడ బగడపోయి మెత్తగా ఉంటుంది బాగుంటుంది అస్సలు ఇంకా రోటీ పచ్చడి చేస్తూ ఉన్నాను ముందుకైతే టమోటా ఎర్రగడ్డ పచ్చిమిరకాయలన్నీ వేసుకునేసి దీంట్లో చినికాయపప్పులని వేసుకునేసి దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని రుచి తగ్గట్టు మనం ఉప్పు వేసుకోవాలి దీంట్లో ఉప్పు వేసుకుంటూ అప్పుడప్పుడు కొద్దిగా నీళ్ళు అనేది వేసుకోవాలి ఎక్కువ వేసుకునే కానీ నీళ్ళు 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 వెళ్ళిపోతే బాగుండదు ఇప్పుడైతే మనం ఇలా మెత్తగా మెదుపుకోవాలండి దీన్ని మెత్తగా మెదుపుకున్న తర్వాత తోసుకుంటూ ఇలా మెదుపుకుంటూ ఉండాలి బాగుంటుంది ఇక్కడైతే అయితే మెదిగిపోయింది చూడండి మరీ మెత్తగా మెదపకుండా కొద్దిగా లైట్గా గరుగ్గా ఇక్కడ చూసుకోండి ఇలా గరుగ్గా వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు మనం వాచుకున్న బెండకాయ ఎత్తి దాంట్లో పోసుకోవాలండి పోసుకున్న తర్వాత అయితే ఇప్పుడు మనం దీన్ని కూడా ఎక్కువ అనేది రుబ్బకూడదండి అసలు కొంచెం బెండకాయలు కనిపించేలాగా ఉండాలండి నేనైతే ఒక ఐదు సెకండ్లు అయితే రుబ్బాను అంత రోట్లో అయితే మిక్సీలో అయితే ఒక చుట్టు చుట్టే సాలండి అప్పటికి మెత్తగా పోతుంది మిక్సీలో అయితే అంతే చూడండి ఎలా వస్తుందో జిగడి బెండకాయ కదా చాలా బాగుంటుందండి ఇది శనగ ప్లేస్ అయితే ఎప్పుడు కానీ బెండకాయలు పచ్చడి బాగుంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి కావాలంటే చాలా అంటే చాలా బాగుంటుంది సంగటకు కానీ అన్నానికి కానీ బాగుంటుందండి ఇది ఇక్కడైతే నేను మెదిపింది కదా ఇప్పుడైతే నేను దీని రోల్ అనేది రోడ్ల నుంచి అయితే ఎత్తేస్తూ ఉన్నాను అన్నమాట చూడండి రోట్ల నుంచి ఎత్తేస్తూ ఉన్నాను ఇక్కడ నేను ఎత్తేసిన తర్వాత అదే పెన్నులు వేసుకోవాలండి ఎందుకంటే దాంట్లో నూనె ఉంటుంది కదా వాడ్చినాం కాబట్టి ఆ పెన్నులు వేసి దాంట్లో ఒకవేళ ఉప్పు చాలా పోతే వేసుకొని మనం కలుపుకొని ఇలా తీసుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది బెండకాయలు పచ్చడి ఇక్కడైతే అయితే ఎసురుకి నీళ్ళు పెట్టుకుంటానండి సంగటికి నేను నేనైతే ఇక్కడ ఒక కాల్ కేజీ బియ్యం అనేది తీసుకున్నాను రేషన్ బియ్యము ఆ అయినాక ఎప్పుడు బియ్యం వేయాలండి సంగటికి అంత అప్పుడు సంగటి బాగుంటుంది ఇక్కడైతే ఉడికిపావు వచ్చింది సంగటి ఇప్పుడైతే దీంట్లో ఉప్పు అనేది వేసుకున్నాను నేను ఉప్పు అనేది వేసుకున్నాక ఇప్పుడు రాగి పిండి అనేది పోసుకోవాలండి మనకు ఒకవేళ ఎసురు ఎక్కువైనా కానీ పెట్టుకోవచ్చు ఎక్కువ ఎసురు పోయాలండి ఎందుకంటే మన సంగట బాగుండదు నేను ఇక్కడ తీసి పెట్టుకుని నేను కరెక్ట్గా అనేది నేను రాగి పిండి పోసాను ఎక్కువ రాగి పిండి పోసుకోవాలని నీళ్ళు నీళ్ళుగా నూనిచ్చాను కొద్దిగా అన్నము అందువల్ల పోయేసి ఇక్కడైతే నేను కలబెడతా ఉన్నాను గంట అయితే కలబెట్టిన మాలో విరిగిపోతుందని చెప్పి అయితే నేను కలబెట్టాను ఇక్కడైతే మా పిల్లలకైతే నేను చిన్న చిన్న ముద్దలు చేసి వేస్తూ ఉన్నాను సంగట అంటే బా సంగట అంటే మా వాళ్ళు బాగా తింటారు అబ్బోడు కానీ బాగా తింటారు సంగట అంటే అందుకోసం ముద్దలు వేసి వాళ్ళకైతే నేను టైం అయిపోతుందని స్కూల్కి అది వాళ్ళ కోసం అయితే పచ్చడి అయితే వేసాను బెండకాయల పచ్చడి వాళ్ళు బెండకాయలు పచ్చడి చాలా ఇష్టం వాళ్ళకి సంగటి చేస్తే ఇప్పుడైతే వాళ్ళు అయితే తినేదానికి మొదలు పెట్టారు ముగ్గురు ఇక్కడ తినేదానికి నేనైతే ఇంకా హాట్ బాక్స్లో మిగిలింది వేసాను అంతే చేసి ముద్దలు చేసేసిన హాట్ బాక్సులు ఇక్కడైతే తింటా ఉన్నారు నేను ఇక్కడైతే నేను అబ్బోడికి అయితే ఇక్కడ నేను తినిపిస్తూ ఉన్నాను రెండు ముందలు పెట్టిన అసలు తినలేదు పెద్ద పాప చూడండి వచ్చి ఎక్కిరిచ్చేది ఆపలు కనిపించకుంటే అడ్డం అడ్డం నిలబెట్టుకుంటా ఉంది చూడు ఆపలు కనబడకూడదు అని అడ్డం అడ్డం నిలబడుతూ ఉంది వచ్చి అబ్బోడు అయితే తినేసాడు కొద్దిగా తిన్నాడంటే పెద్ద పాప అసలు తినలేదు కొద్దిగా అంటే ఒక నాలుగు ముదలదా తినిది అప్పుడు జడ వేసుకోవాలని వెళ్ళిపోయిన టైం అయిపోయిందని ఇప్పుడైతే పెద్ద పాపకి అయితే ఇక్కడ జడ వేస్తూ ఉన్నానమాట జడైతే అయితే వేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక జడ వేసాను ఇంకో జడ వేస్తూ ఉన్నాను అనమాట టైం అయిపోయిందని నరుస్తూ ఉన్నారు అవి బాగున్నాయి జడలు చిన్న పాపకి వేస్తూ ఉన్నాను ఇప్పుడైతే చిన్నపాపకే వేసిన తర్వాత అయితే ఇప్పుడు చిన్న పాపకి అయితే వేస్తా ఉన్నాను జడ ఇక్కడ చిన్నపాపకే వేసినాక బాగున్నాయి నా జల్లు అని ఎక్కడిస్తూ ఉంది చిన్నపాప ఈ స్కూల్కి అయితే బయదేలేసారు లేసారు ఇంకా అబ్బోడైతే స్నానం చేసేసి ఇంకా నిద్ర వాడిని ఇంకా నేను అంట్లు అట్టనే ఉన్నాయి కదండీ అంట్లు కడగాలి కదా వాళ్ళు తినేసిన ప్లేట్లు సంగట్ చేసినట్టు పాలుగుణాలు అవన్నీ అవన్నీ అయితే ఇక్కడ నేను కడిగేస్తూ ఉన్నాను అనమాట కడిగేసి అయితే ఇంకా నేను ఇంకా ఆ బోర్డు నిద్రపోయే కాడికి లేసే గడికి నేను వాళ్ళని పాలనేది కాాలండి ఓకే అండి మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేసేది మాత్రం మర్చిపోకండి ఓకే ఒక చిన్న లైక్ చేసేది మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండి బాయ్